అందరికీ నమస్కారం కథాప్రపంచానికి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ తెలుగులోగిళ్ల పశుపక్షాదుల సమజీవన కథలు బాబు గారు సంపాదకత్వం వహించిన ఈ సంకలనం నుండి బాబు గారు రాసిన సుఖి ఈ కథను ఆడియో రూపంలో పోస్ట్ చేయడానికి అనుమతి ఇచ్చిన బాబు గారికి ధన్యవాదాలు ఈ సంకలనంలోని కథలలో ఏదో ఒక కథ ప్రతి ఒక్కరికి తమ జీవితంలో జరిగిన కథలాగా అనిపిస్తుంది ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేస్తుంది కళ్ళు చమర్చేలా చేస్తుంది ప్రస్తుతం వినిపించబోయే సుఖీ కథ కూడా ఆకోవక్ చెందిందే మరిక కథ ఏమిటో విందాం మూడు రోజుల తరువాత వార్త తెలిసి ఆమె మంచం పట్టింది సుఖీ గొంతు దాదాపు పోయిందట ఆగకుండా మురిగి మురిగి ఏమైపోయి ఉంటుందో ఊహించుకుంటే ఆమెకు అన్నం ముద్ద దిగడం లేదు బాగా బరువు తగ్గిపోయిందట అప్పటికి చెప్పి చెప్పి పంపింది సుకి ఏదంటే అది తినదు దానికి బ్రెడ్ అంటే ఇష్టం రెండు పూటలా అదే పెట్టండి అని రొట్టె పెట్టారట అది పొరపాటును కూడా చూడదు తలుపు ఏ కాస్త అలికిడైనా తన వాళ్ళు వచ్చారేమోనని ఉలికి ఉలికి పడుతోందని నిద్రపోవడం లేదని కదలిక ఏమీ లేనట్టుగా శవంలాగా పడి ఉంటోందని మీరు వెళ్తారా నన్ను వెళ్ళమంటారా అని ఆమె పెద్దగా ఏడ్చింది ఎవరు మాత్రం సమాధానం చెబుతారు వెళ్ళినా లాభం లేదు తెచ్చుకున్నా మళ్ళీ పంపాల్సిందే అపార్ట్మెంట్లో ఉన్న ఇతర ప్లాట్స్ వాళ్ళకు కూడా ఇదంతా సతమతంగా ఉంది మొదట ఆ ప్లాట్ మీద ఎవరి దృష్టి లేదు జనరల్ బాడీలో తెలిసింది కార్పస్ ఫండ్ కట్టలేదని ఎమ్యూనిటీస్కు కట్టాల్సింది కూడా కట్టకుండా ఆక్యుపై చేసుకున్నారని మెయింటెనెన్స్కు వాచ్మెన్ను పదే పదే తిప్పుతున్నారని అతను అప్పుడప్పుడు నీలిరంగు కోటు వేసుకొని గ్రే కలర్ ప్యాంటు లెదర్ షూస్ టై కట్టుకొని బైక్ మీద వెళుతూ కనిపించేవాడు టూ బెడ్రూమ్ ప్లాట్లో ఉంటున్న వాళ్ళు అలాంటి కోటు వేసుకోవడం ఏమిటో తెలియలేదు ఆమె రోజు వాకింగ్కి కిందకి దిగినప్పుడల్లా పొద్దున కానీ సాయంత్రం కానీ వాచ్మెన్ను సెక్యూరిటీ గార్డ్ను ఏదో ఒకటి అనకుండా పైకి వెళ్లేది కాదు అలా వాళ్ళు అందరికీ తెలుసు సుఖీ వల్ల కూడా మూడు నెలల వయసులో కార్ పార్కింగ్ దగ్గర అది సిట్ అంటే కూర్చుంటూ స్టాండ్ అంటే నిలబడుతూ అందరికీ కనిపించింది చిన్న చిన్న బిస్కెట్లను ఇంకా చిన్న చిన్న ముక్కలు చేసి అలా గాల్లోకి ఎగరేస్తే ఒక్కటి కూడా కింద పడకుండా నోట ఖర్చుకొని మరొక ముక్క కోసం కళ్ళలో కళ్ళు పెట్టి చూసేది ముద్దుగా ఉండేది ఎవరితోనైనా స్నేహం చేసేలా అనిపించేది ప్లాట్స్లో కుక్క ఏమిటండి అని వాళ్ళు వీళ్ళు అన్నారు ఆమె సమాధానం చెప్పే పని కూడా పెట్టుకోలేదు రోజు ఆమె సుఖీతోనే కనిపించేది మంచి బెల్ట్ వేసి కుడి చేత్తో పట్టుకొని ఆరు నెలల వయసుకు వచ్చి అది గుణగుణ నడుస్తూ ఉంటే ఆమె అలా హైవే వరకు వెళ్ళి వచ్చేది పిల్లలు ఆమెను చూసి భయపడేవారు కానీ సుఖీకి కాలక్షేపంగా ఉంటుందని ఆమె వాళ్లను దానితో ఆడుకొనిచ్చేది వాళ్ళు ఉత్సాహంగా బిస్కెట్టో మరోటో పట్టుకొని వచ్చేవారు మా గాడిదికి తిండి అవే ఎక్కువ లాబ్రడార్ కదా బాగా తింటుంది పెట్టండి అనేది అది ఖరీదైన కుక్క అని అన్నారు కొనాలంటే కనీసం ఇరవై వేలు ఉంటుందని చెప్పారు కాదు ఎవరో తెలిసిన వాళ్ళు ఇస్తే తెచ్చుకొని ఉంటారు అని కూడా వినపడింది దీని ఖర్చు నెలకు ఎంత లేదన్నా వెయ్యి పదిహేను వందలు ఉంటుందట ఇవి కాకుండా వ్యాక్సిన్లు మందులు జీర్ణానికి టానిక్లు డాక్టర్ విజిట్ కోసం ఆటోలో వేసుకొని వెళ్ళడానికి అదొక ఖర్చు అయితే ఆమె ఇదంతా పెద్ద పట్టించుకున్నట్టుగా కనపడేది కాదు కొడుకు ఈ మధ్య ఏదో ప్రైవేట్ బ్యాంకులో చిన్న ఉద్యోగానికి చేరాడట దాదాపు ఇంట్లో ఉండడు కూతురు పెళ్ళై వెళ్ళిపోయిందని అంటారు ఇది నా కొడుకు ఇది ఉంటే చాలు అంటుంది ఆమె సుఖీ ఆమెను వదలదు ఉదయం ఏడింటికి నిద్రలేచి బద్ధకంగా కన్ను తెరిస్తే ఈమె కనిపించాలి లేకుంటే అపార్ట్మెంట్ మొత్తం ఊగేలాగా గోల చేసేస్తుంది ఈమె కిచెన్లో ఉంటే ఏం వండుతున్నావే అన్నట్టుగా అక్కడే ఉంటుందట బట్టలు తెచ్చుకోవడానికి టెర్రస్ మీదకు వెళ్ళాలన్నా తోకలాగా వెంట తీసుకు వెళ్లాల్సిందే ఎప్పుడూ పక్కన కూర్చునే ఉంటుంది రెండు బుగ్గలకు మూతిని తాకిస్తుంది ఇంట్లో మాట్లాడడానికి మనిషి లేక కబుర్లు చెబుతూ ఉంటే చెప్పుకోవే అన్నట్టు వింటూ ఉంటుంది దానికి ఆమె గురించి పట్టింపులు జాస్తి అన్నం తినక ఏ పనుల్లోనో పడి మర్చిపోతే తిను అని గద్దించి చెబుతుంది టీ టైం గుర్తు చేస్తుంది సాయంత్రం కిందకి తీసుకువెళితే పిల్లలందరితో రండ్ర చిన్నయ్యలు అని దానికి అంత ఆటో సైకిల్ తొక్కే పిల్లలను ఓడిస్తుంది ప్రేమగా తాకే పిల్లలను మాటా పలుకు లేకుండా ముచ్చటగా చూస్తూ తోక ఆడిస్తూ ఉంటుంది తొమ్మిది నెలలు వచ్చేసరికి పెద్దవాళ్లకు కూడా ఫ్రెండ్ అయిపోయింది కొందరు పొద్దున్నే దాన్ని చూస్తారు ఇంకొందరు మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు పలకరిస్తారు కొందరు రాత్రి నిద్రకు ముందు పచార్లకు దిగినప్పుడు దానికి గుడ్ నైట్ చెప్పి చెయ్యూపుతూ నవ్వుతూ ప్లాట్లలోకి వస్తారు ఎంత అలవాటంటే ఆఖరికి దానికోసం సుఖీ ఎక్కడండి అని ఆమెతో మాట్లాడడానికి కూడా సిద్ధమైపోయారు అయితే సుఖీ కూడా ఆమెను బాగా గడబిడగా ఉంచేది బాత్రూమ్ బయట ఉంచిన స్లిప్పర్లను చీల్చి అవతల పారేసేది దిండును నోట కరుచుకుందంటే ఎంతలాగినా దిండు చిరగాల్సిందే తప్ప అది పట్టు వదలదు ఆకలిస్తే అడగొచ్చుగా ఒక్కోసారి కుర్చీ మీద లంఘించి అక్కడి నుంచి డైనింగ్ టేబుల్ మీదకి దూకి గిన్నెలు దొర్లిచ్చి ఐ సుఖీ అని గట్టిగా కేకలేస్తే చాలు ఇక అంతే మూలకు వెళ్ళి ధన్నుమని పడిపోతుంది ఉలకదు పలకదు పోవే టక్కరిదాన అని ఆమె కూడా లెక్క చేయకుండా ఉంటుంది అతనుంటే కాసేపు సరదా కోసం దానిని బతిమలాడేవాడు పట్టించుకోదు కొడుకుంటే బొజ్జగించేవాడు కన్నెత్తి కూడా చూడదు ఇక చూసి చూసి ఆమె వచ్చి సరేలే రా తిను అని కాస్త పెరుగన్నం కలిపి తినిపించడానికి కూర్చుంటే అది కాళ్ళు చేతులు వెళ్ళికలా పడేసి సారీ సారీ అని ముఖం ప్రసన్నంగా పెట్టేదాకా చేస్తుంటే ఆమె నవ్వుతూ నువ్వొకదానివి దాపురించావే నా ప్రాణానికి అని కళ్ళ చివర తుడుచుకునేది నిన్ను వదిలి బతకగలనా అని దగ్గరకు తీసుకునేది కానీ అలాంటి సందర్భం వచ్చిపడింది స్టేట్ డివైడ్ అయ్యాక అతడి పరిస్థితి కొంచెం బాగాలేదు రియల్ ఎస్టేట్లో అతను చేసే మార్కెటింగ్ ఫీల్డ్ దెబ్బతినిందట మరి ఇక్కడ ఇబ్బంది వచ్చిందో అక్కడ ఇబ్బంది వచ్చిందో ఈ రాజధానికి ఆ రాజధానికి క్షణం తీరిక లేకుండా తిరుగుతూ ఉన్న ప్రతిఫలం లేదు ఇంటిలోనొకటి కట్టాలి ఖర్చులు చూడాలి ఏవో చిన్న పెద్ద అప్పులు కూడా ఉన్నాయి అవి తీర్చాలి ఇక ఇలాగే ఉంటే అవదని బయటకు వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలని ఆమె నిశ్చయం తీసుకుంది మరి సుఖీ మనిషి లేని ఇంట్లో అది క్షణం కూడా ఉండలేదు ఉత్త బెదిరిపోతు లోపల పెట్టి తాళం వేసిపోతే మొరిగి మొరిగి సాయంత్రం లోపల ఠారున చచ్చిపోతుంది పర్లేదు నా ఫ్రెండ్ ఉన్నాడు ఇస్తానంటే వచ్చి వాళ్ళ ఊరు తీసుకెళ్తానంటున్నాడు మన పరిస్థితి బాగుపడ్డాక తెచ్చుకుందాం అన్నాడు అతను దానిమీద రెండు వారాలు నాలుగు వారాలు పెద్ద పెద్ద చర్చలు ఏడుపులు అన్నీ అయ్యాయి సరే కనీసం ఆరు నెలలని ఒప్పందం కుదిరింది స్నేహితుడు వచ్చాడు కారులో తీసుకెళ్ళిపోయాడు మూడో రోజుకల్లా ఆమె మంచం పట్టింది సుఖీ సుఖీ అన్నం మానేసింది రెప్ప మూతపడితే నిద్రలో దాని కలలు మంచం పక్కన రోజులాగే పడుకుని ఉందేమో అన్నట్టుగా పదే పదే ఉలికిపడుతూ లేచి చూసేది కానీ అది ఎందుకుంటుంది అది నా కోసం ఏడుస్తూ ఉంటుందండి నేను లేకపోతే బతకదండి ఎంత ఏడ్చినా ఏం లాభం ప్రస్తుతానికి పరిస్థితి అది రెండు మూడు వారాలు గడిచాయి మెల్లగా ఆమె అప్పుడప్పుడు కింద కనిపించటం మొదలుపెట్టింది పిల్లలను చూసి తలదించుకొని వెళ్ళిపోతూ ఉండేది పెద్దవాళ్లతో కూడా ఏదో మొహమాట పలకరింపే మొన్నొక రోజు రాత్రిపూట కింద సుఖి ఇష్టంగా కూర్చునే మొక్కల దగ్గర కూర్చొని ఆమె ఎంతసేపటికి కదల్లేదు గేట్లు వేసేసే టైం వచ్చినా కదల్లేదు భర్త చూసి చూసి కిందకు వచ్చాడు ఇంకా ఎన్ని రోజులు ఏడుస్తావు ఆమె పసిపిల్లలా చూస్తూ మెల్లగా ఏడవడం మొదలుపెట్టింది పాపిష్టిదాన్ని బిడ్డలాగా పెంచి చేతులారా సాగనంపాను దాని ఉసురు పోసుకున్నాను వసే గాడిద్దానా నేనింక నిన్ను సాకలేను వాళ్ల పంచనా వీళ్ల పంచినా పడి బతుకమ్మ ఇంక నన్ను వదిలిపెట్టు అని నిజం చెప్పేసి ఉంటే అది అంతా అర్థం చేసుకొని అలాగేలే అంటూ నా కళ్ళవైపు కూడా చూడకుండా వెళ్ళిపోయేదేమో కానీ మోసం చేశాను పోవే అంకుల్ వాళ్ళతో అలా పోయిరా అని అబద్ధం చెప్పి పంపించాను తరువాత ఎంత కంగారు పడి ఉంటుందో ఎంత బెదిరిపోయి ఉంటుందో ఇంత నమ్మక ద్రోహం చేస్తావా అని నా మీద కోపం పెట్టుకుని ఎంత అలిగి ఉంటుందో అయ్యో నేనెప్పుడు కనపడేది దాన్ని అలకెప్పుడు తీర్చేది టక్కర్ది టక్కరిది అని పిలిచేదాన్నే అసలైన టక్కరి నేనే కదా ఏమీ రాద్ధాంతం చేయకుండా చాలా లోగొంతుకతో ఆమె పొగలి పొగలి ఏడుస్తూ ఉంటే ఈ గిల్ట్ ఈ జన్మకు సరిపడినదా అనిపించింది అదండి కథ కదీర్ బాబు గారు రాసిన సుఖీ ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు